వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే దీపకి ఇక ఏసీపీ రోషిణి కాల్ చేసి ఆంజీ ఎక్కడున్నాడో తెలిసింది అలాగే మీరు ఎవరికీ చెప్పకుండా వెంటనే సూర్యాపేట బయలుదేరండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఏసీపీ రోషిణి గారు ఇక దీప ఆలోచిస్తూ అవును ఎవరికి చెప్పొద్దు అంటున్నారు ఇప్పుడు డాక్టర్ బాబుకి చెప్తే తను వస్తానంటారు ఏసీపీ రోషిణి గారు బాధపడతారు అని చెప్పి ఇక వెంకటేష్ క్యాబ్ని బుక్ చేసుకుంటుంది దీప ఇక కార్తిక్కి తన పిన్ని ఇంటికి వెళ్తున్నానని చెప్పి అబద్ధం చెప్పి సూర్యాపేట బయలుదేరుతుంది దీపా ఇది ఇలా ఉండగా మౌనితకు కూడా కాల్ వస్తుంది ఒకతను ఫోన్ చేసి ఆంజీ దొరికాడు మేడం మీరు తప్పనిసరిగా ఇక సూర్యాపేటకి రావాలి అని చెప్పి అనగానే ఇక మౌనిత కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మ ఆంజీగాడు దొరికితే ఇక కార్తీక్కి నాకు పెళ్ళైపోయినట్టే అని చెప్పి ఇక ప్రియమణికి జాగ్రత్త చెప్పి నేను కార్తీకయ్యని ప్రేమిస్తున్నాను అది మాత్రం నిజం నువ్వు తలుపులు వేసుకొని పడుకో రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను అని చెప్పి మౌనిత కూడా ఇంటి నుండి బయలుదేరుతుంది తన కారులో ఇది ఇలా ఉండగా కార్తిక్ ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెష్ అయి భోజనం చేస్తూ పిల్లలు రూమ్ దగ్గరికి వెళ్తారు వీరు అలాగే దీప చాలా సంతోషంగా ఉండాలి అంటే నేను తప్పనిసరిగా అంజీని పట్టుకోవాలి అసలు అంజీ దొరికితే ఏం చెప్తాడు తప్పకుండా మౌనత గురించి ఏదో చెప్పాలనుకున్నారు ఆ రోజు కూడా చెప్పాడు కానీ నేను నమ్మలేదా అని చెప్పి కార్తీక్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో భాగ్యం ఫోన్ చేస్తుంది కార్తీక్కి బాబు నేను భాగ్యాన్ని అనగానే ఆ చెప్పండి అని చెప్తాడు కార్తిక్ దీప ఉందా బాబు అనేసరికి ఒక్కసారిగా కార్తిక్ ఆలోచనలో పడతాడు అదేంటి వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్తానన్న దీప ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు అంటే దీప అబద్ధం చెప్పిందా పాపం తను ఆంజీ గురించి వెతకడానికి వెళ్ళిందా నా గురించే ఆలోచిస్తుందా అని చెప్పి ఆ పడుకుందండి ఇప్పుడే వచ్చాము అని చెప్పి ఇక తన ఫోన్ కట్ చేస్తారు కార్తిక్ ఇదేంటి అల్లుడు గారు పడుకుంది అని చెప్తున్నారు ఒకసారి ఇవ్వచ్చు కదా ఆ మౌనత అంతేంటో తేల్చేదాన్ని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అటువైపు భాగ్యం ఇక మురళీకృష్ణ గారు వస్తారు ఏంటే భాగ్యం ఈ టైంలో చేస్తే పడుకోపోతే ఏం చేస్తారు ఎలాగూ రేపు పొద్దున్న వెళ్తావు కదా చెప్పేదేదో అప్పుడే చెప్పు అనంగానే లేదయ్యా ఇప్పుడు చెప్తే దీప కూడా తయారుగా ఉంటుంది కదా ఆయన పాపం దీప ఎంతగానో చేస్తుందయ్యా ఎంత సిపోతుందో పిల్లలకి అలాగే డాక్టర్ బాబు చేసింది ఇక నిజం అన్నీ చెప్పించాలని ఆ మోహిత విషయం అంతా ఆలోచిస్తుంది అందుగురించి నిద్రపోయి ఉంటుందిలే సర్లే రేపు పొద్దున వెళ్తాను అని చెప్పి అంటుంది భాగ్యం ఇక ఫోన్ కట్ చేసిన కార్తిక్కి టెన్షన్ మొదలవుతుంది ఏంటి దీప పిన్ని వాళ్ళింటికి కూడా వెళ్ళలేదు అంటే ఎక్కడికి వెళ్ళింది నాతో అబద్ధం చెప్పింది ఎందుకు అంటే దీప ఏదో ప్రమాదంలో చుట్టుకుంటుందా దీపకి ఫోన్ చేసి ఎవరైనా రమ్మన్నారా నాతో ఫస్ట్ నిజం చెప్పి తర్వాత పిన్ని ఇంటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పింది అంటే దీప తప్పకుండా ఎక్కడికో వెళ్ళింది అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ దీపకి కాల్ చేయాలనుకుంటాడు కార్తిక్ కానీ దీప మాత్రం అక్కడ ఏరియాలో సిగ్నల్స్ లేక కాల్ వెళ్ళలేదు అదేంటి బయలుదేరి హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు ఇప్పుడు ఫోన్ సిగ్నల్స్ రావట్లేదు అని చెప్పి కార్తీక్లో టెన్షన్ మొదలవుతుంది పిల్లలు ఉంటారు ఇదేంటి పిల్లల్ని వదిలి దీప ఎక్కడికెళ్ళిందో తెలుసుకోవడం ఎలా అసలు దీప ఏంటి ఇలా చేసింది ఇద్దరం ఉంటే ప్రమాదం అనేది దగ్గరికి రాదు ఒక్కవేళ దీపని ఆ మౌనత ఏదైనా చేసే అవకాశం ఉంది కదా నాతో ఛాలెంజ్ కూడా చేసింది కదా పెళ్ళి రోజు ఎల్గేపాటికి దీప అంతు తేలుస్తాను అని చెప్పింది అంటే మౌనత ఏదైనా చేయడానిక దీపకి తెలియక వెళ్ళిందా అని చెప్పి కార్తీక్ టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా దీప ఆలోచిస్తూ ఉంటుంది ఇక లో కూర్చొని ఆంజీ ఆంజీ దొరికితే తప్పకుండా ఈ పెళ్ళి ఆపే అవకాశం ఉంది డాక్టర్ బాబుకి ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు కానీ ఈరోజు అబద్ధం చెప్పాను అంటే తను కూడా ఎప్పటినుండో బాధపడుతున్నారు ఇక తనకి ఈ టెన్షన్స్ అన్నీ ఎందుకు అనుకున్నాను ఆయన ఏసీపీ రోషిని గారు ఎవరికి ఎందుకు చెప్పొద్దన్నారు ఇంత రాత్రి వేళ నన్నే ఎందుకు రమ్మన్నారు ఏదో ఉండుంటుంది తప్పకుండా నిజం తెలుసుంటుంది అని చెప్పి దీప ఆలోచిస్తూ ఉంటుంది ఇక కార్లో అటు మౌనిత కూడా ఆలోచిస్తూ అంజీగాడు దొరికాడు కాబట్టి ఇక నా సమస్య క్లియర్ అయిపోయినట్టే అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇక క్యాబ్ ఆగిపోతుంది ఇక మౌనితది కరెక్ట్గా అప్పుడు పన్నెండు అవుతుంది ఇక పన్నెండింటికి ఆగిపోవడంతో అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది అర్ధరాత్రి వేళ మౌనిత ఇక అటువైపు నుండే వస్తున్న దీప చూస్తుంది దూరం నుండి మౌనితని అదేంటి దూరం నుండి చూస్తే మౌనితలా కనిపిస్తుంది ఇప్పుడు మౌనితకు కూడా అంజీ ఎక్కడున్నాడన్నది తెలిసిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అంటే మౌనితకి తెలిసింది నాకు కూడా తెలిసింది అది అంజీని తప్పకుండా ఏదో ఒకటి చేస్తుంది ఇప్పుడు కనుక దానికి లిఫ్ట్ ఇస్తే ఇక నాకు తెలిసిన నిజం తనకు తెలుస్తుంది అని చెప్పి ఇక వెంకటేష్ కొంచెం ముందుగా ఫాస్ట్గా పోని అలాగే మనం ఒక దగ్గర ఆగాలి అది ఎవరో క్యాబో ఒకరి క్యాబ్ తీసుకొని తప్పకుండా బయలుదేరుతుంది అనగానే సరే అక్క అని అంటాడు ఇక కారు వెళ్ళిపోవడంతో ఇక మౌనత అబ్బా అర్జెంటుగా వెళ్ళాలి ఆ అంజిగాని తీసుకొని ఏదో ఒకటి చేస్తే కానీ వాడిని ఒప్పించో భయపడి చేస్తే కానీ నాకు ఈ టెన్షన్ అయ్యేలా లేదు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉండగానే ఒక క్యాబ్ వస్తుంది ఇలా సూర్యాపేట వెళ్ళాలి అని చెప్పి అనగానే రండి మేడం కూర్చోండి అని చెప్పి ఇక కారులో ఎక్కుతుంది మౌనిత అమ్మయ్య టెన్షన్ తీరింది అని చెప్పంగానే ఎక్కడికి మేడం ఇంత రాత్రి వేళ ఒక్కరే బయలుదేరారు అనగానే కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అవి అర్ధరాత్రి వేళన కాదు ఏ వేలని కాదు ముందు నేను చెప్పే అడ్రస్కి వెళ్ళండి చాలు అని చెప్పి ఇక మౌనిత హ్యాపీగా బయలుదేరుతుంది కారులో ఇక మౌలిత కార్ని ఫాలో అవుతూ ఉంటుంది దీప అది సూర్యాపేట రూట్ అవడంతో అంటే తప్పకుండా దీనికి అంజీ ఎక్కడున్నాడో తెలుసు ఎక్కడో దాచినట్టుంది అది ఏసీపీ రోషిని గారికి తెలుసుకున్నట్టున్నారు అందుగురించే నాకు ఫోన్ చేశారు అని చెప్పి వెంకటేష్ దాన్ని మాత్రం ఫాలో అవ్వకుండా అస్సలుండద్దు అది జుత్తులు మారినక్క ఏదైనా చేస్తుంది నువ్వు వెనుక నుండి కాకుండా సైడ్ నుండి ఏదో ఆలోచిస్తున్నట్టు వెళ్ళు అది మిర్రర్లో చూసినా సరే గుర్తుపడుతుంది అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఫోన్ చూసుకుంటుంది ఫోన్లో కార్తిక్ ఫోన్ చేయడం తను గమనిస్తుంది అంటే డాక్టర్ బాబుకి డౌట్ వచ్చిందా ఎందుకు చేశారు ఇప్పుడు ఫోన్ చేస్తే అసలు నిజం అనేది చెప్పాల్సి వస్తుంది లేదు లేదు ఇప్పుడు డాక్టర్ బాబుకి ఫోన్ చేయకూడదు అని చెప్పి ఇక ఫోన్ని చూసి బాధపడుతూ ఉంటుంది దీపా ఇక కార్తిక్ ఇటు అటు తిరుగుతూ లేదు ఏదో ప్రమాదం జరుగుతుంది అది దీపకి అర్థం కావట్లేదు అని చెప్పి పిల్లలిద్దరినీ లేపేస్తాడు కార్తిక్ ఏంటి డాడీ ఏమైంది ఎప్పుడొచ్చావు అమ్మ ఏది అని అడుగుతారు ఇక పిల్లలిద్దరూ అమ్మ అర్జెంటుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ మీరు రండి అమ్మమ్మ దగ్గర దింపేసి వస్తాను అనగానే అదేంటి డాడీ అమ్మ అక్కడికి వెళ్ళడం ఏంటి మీరు మమ్మల్ని దింపడం ఏంటి మాకేమీ అర్థం కావట్లేదు డాడీ అనగానే రండి నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి పిల్లలిద్దరిని పడుకున్న వారిని లేపేసి ఇక కార్లో బయలుదేరుతారు కార్తిక్ ఇక భాగ్యం దగ్గరికి వస్తారు ఏంటి బాబు ఏమైంది అని అడుగుతారు ఏం లేదు రండి వీళ్ళు ఇక్కడ పడుకుంటారు రేపు మార్నింగ్ ఖచ్చితంగా నేను దీపా వస్తాను అనగానే దీప పడుకున్నారన్నారు కదా బాబు అని అంటుంది అవును పడుకుంది ఇక దీప నేను మీకు తెలుసు కదా మౌనిత విషయం అనగానే సరే బాబు అని చెప్పి అనగానే ఏంటి డాడీ ఎక్కడికి వెళ్తున్నారు ఏమైంది అని పిల్లలిద్దరూ అడగంగానే తల్లి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అమ్మ నాన్న ఏదో అవసరమయ్యే వెళ్తున్నారు కదా రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది భాగ్యం ఇక మురళీకృష్ణ అయితే పడుకుని ఉంటారు ఇప్పుడు ఈ నీకు లేపాను అంటే ఇదేంటి దీప రాకుండా పిల్లలు వచ్చారు అని చెప్పి టెన్షన్ పడతారు అని చెప్పి పిల్లలిద్దరినీ ఇటు అటు పడుకోబెట్టుకొని పడుకుంటుంది భాగ్యం కానీ భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి డాక్టర్ బాబు దీప పడుకుందన్నారు తర్వాత ఒక గంట తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఏమైనా జరుగుతుందా ఆ మౌలిత ఏదైనా చేసిందా పాపం టెన్షన్ కనబడుతుంది డాక్టర్ బాబులో అని చెప్పి భాగ్యం ఆలోచిస్తూనే పిల్లల వైపు పాపం జాలిగా చూస్తుంది అదేంటమ్మమ్మ ఎప్పుడు వెళ్తున్నారో ఎప్పుడు వెళ్ళట్లేదో తెలియదు అమ్మా నాన్న అనగానే చూడండమ్మా మీ అమ్మ మీ నాన్న గురించి మీకు చెప్పాలని నేను కాదు కానీ వాళ్ళిద్దరూ మీకోసమే తిరుగుతున్నారు సరేనా ఒకవేళ మీ తాతయ్యకి ఏదైనా బాగోలేదేమో అందు గురించే వెళ్ళారేమో అనుకోవచ్చు కదా అనగానే మళ్ళీ తాతయ్యకి ఏమైంది అని అడుగుతారు లేదు నేను అంటున్నాను రేపటికల్లా వస్తానన్నారు కదా పడుకోండి అని చెప్పి ఇద్దరికి జో కొడుతూ ఆలోచిస్తూ ఉంటుంది భాగ్యం ఇక అప్పటిదాకా వెళ్ళిన కారు సడన్గా ఆగిపోతుంది మౌనితది ఇక కార్లు కారులో నుండి దిగుతుంది హాయ్ దీప ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనంగానే దీపకి దీనికి నేను ఫాలో అయినట్టు ఎలా తెలిసింది అని చెప్పి కిందకి దిగుతుంది ఏ రా వెంకటేష్ దీన్ని తీసుకొని అర్ధరాత్రి పూట వచ్చేసావా కరెక్ట్గానే వచ్చేసావు అని చెప్పి ఒక స్ప్రే కొట్టేస్తుంది ఇద్దరికి ఇక దీపకైతే తనకు ఏమవుతుందో తెలియదు ఏంటి దీప నేను ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా నువ్వు ఆంజీ జపమే చేస్తున్నావని నాకు తెలుసు అంజిగాడు దొరికాడు ఇక నువ్వు అడ్డుగా ఉన్నావు అందుగురించే ఈ ఒక్కరోజు నిన్ను ఇక్కడ పెడితే తప్పకుండా నాకు పెళ్లి జరిగిపోతుంది అని అనుకుంటుంది మౌనిత ఇక దీప ఏంటే అర్ధరాత్రి పూట ఆంజీ దొరికాడని అర్థమవుతుంది కానీ ఆంజీ దొరికాడని నాకు ఏసీపీ గారు కూడా చేశారు అనగానే పక్కపక్క నవ్వుతూ ఉంటుంది ఇక మౌనిత ఈలోపు దీపకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి ఇక ఇద్దరు వచ్చి ఏం చేయాలి మేడం అని అడుగుతారు అదిగో నా క్యాబ్ అక్కడ ఆగిపోయినట్టు డ్రామా చేశాను కదా అప్పుడే నాకు తెలుసు దీపకి ఫోన్ చేసి రమ్మన్నది కూడా నేనే ఆ టయానికి వస్తుందన్నది కూడా నేనే ఇదిగో ఖచ్చితంగా దీనికి ఇక్కడ భయపెడుతూ కిడ్నాప్ చేశాననుకో కార్తిక్ దారిలోకి వస్తాడు తప్పకుండా నా మెడలో మూడు ముళ్ళు వేస్తాడు దీనికి ఇంకా ఇరవై నాలుగు గంటలు ఇలాగే ఉంచాలి అని చెప్పి ఇక దీపని తీసుకెళ్ళి కారులో కూర్చోబెడుతుంది ఇక వెంకటేష్కైతే కట్టేస్తుంది నీకు కూడా పొట్టు పెట్టి చెప్పాలా అని చెప్పి అనేసరికి ఇద్దరి రౌడీలు వచ్చి వెనక్కి చేతులు పెడతారు ఇక వెంకటేష్కి కూడా ఇద్దరిని తెలియని చోటకి తీసుకువెళ్తుంది మౌనిత పాపం అర్ధరాత్రంతా కార్తీక్ కార్తిక్ తిరుగుతూనే ఉంటాడు ఎక్కడా కనిపించదు ఏమైంది అసలు ఏం చేయాలి అంటే వెంకటేష్ క్యాబ్లో వెళ్ళాను అనింది ఇప్పుడు వెంకటేష్కి ఫోన్ చేయాలి అని చెప్పి ఇద్దరు ఫోన్స్కి చేసిన స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది అంటే ఏదో జరిగింది ఏదో జరిగింది అని చెప్పి ఇక అర్ధరాత్రి పూట ఏసీపీ రోషిని ఇంటికి వెళ్తారు రోషిణి గారు డోర్ తెరిసి ఏమైంది ఏమైంది డాక్టర్ కార్తీక్ ఇంత వేళలో వచ్చారు అని అడుగుతుంది ఇలా మొత్తం చెప్తారు దీప ఫస్ట్ ఇలా చెప్పింది మేడం తర్వాత దీప అబద్ధం చెప్పి ఇక ఎక్కడికో వెళ్ళింది అనగానే వాట్ దీపకి నేను ఫోన్ చేశానా నేను చేయలేదు డాక్టర్ కార్తీక్ ఒకవేళ చేసినా సరే నేనెందుకు ఒక్కదాన్నే రమ్మంటాను మిమ్మల్ని కూడా రమ్మంటాను కదా అనగానే ఇక కార్తిక్ అర్థమవుతుంది చూసారా మేడం ఆ మౌనిత దీపని ఏదో చేయాలనుకుంటుంది ఇప్పుడు ఎలా అనంగానే చూడండి కార్తిక్ మీరు భయపడద్దు పోలీస్ కేసు పెట్టింది కాబట్టి తప్పకుండా ఇలాంటి పనులు చేస్తే మౌనిత వైపే అన్ని వేళ్ళు చూపిస్తాయి మీరు టెన్షన్ పడద్దు అని చెప్పి అసలు ఎక్కడి నుండి వచ్చింది ఏ ఎక్కడుంది అన్నది ట్రేస్ చేస్తూ ఉంటుంది ఏసీపీ వీళ్ళు సూర్యాపేట వెళ్తున్నారు సూర్యాపేట దగ్గరకు వచ్చి ఆగింది అని చెప్పి అంటుంది అంటే తెల్లవారికల్లా వచ్చేస్తాను అంది అంటే ఏదో జరిగింది మేడం అనగానే మీరు టెన్షన్ పడద్దు పదండి బయలుదేరదాం అని చెప్పి కార్తిక్ కార్లోనే బయలుదేరుతారు ఏసీపీ రోషిణి గారు ఇది ఇలా ఉండగా మౌనిత ఒక అతన్ని ఫోన్ చేస్తుంది సేఫ్గా ఉన్నాడు కదా తప్పకుండా నేను వచ్చేదాకా వాణ్ణి మాత్రం ఎక్కడిని కథలనివ్వకండి కనీసం ఒక రోజంతా ఫుడ్ కూడా ఇవ్వద్దు అప్పుడు నీరసం వచ్చి అక్కడే కూలబడిపోతాడు అమ్మ ఈ మౌనతనే ఆట ఆడుకుంటారా అటు కార్తిక్ ఇటు ఏసీపీ రోషిని అలాగే దీప దీప నువ్వు కిడ్నాప్ చేశానని కార్తిక్ అర్థమవుతుంది నిన్ను ఏదో చేస్తానని తప్పకుండా భయపడిపోతాడు ఎందుకంటే పది సంవత్సరాలుగా అనుమానిస్తున్న నీ మొగుడు నీ పైన అమితమైన ప్రేమ కారుస్తున్నాడు అంటే ఖచ్చితంగా నా మెడలో మూడు ముళ్ళు వేస్తేనే దీపని వదులుతాను అని చెప్పి తన మనసులో అనుకుంటాడు ఈలోపు నా పెళ్లి జరిగిపోతుంది అప్పుడు ఏం చేయగలవు అయినా ఏసీపీ రోషినికి కంప్లైంట్ ఇచ్చి తప్పు చేశాననుకుంటున్నాను అని చెప్పి ఈ మౌనిత పదహారేళ్ల క్రితమే హీమని చంపింది అలాంటి మౌనితకి నిన్ను చంపడం పెద్ద లెక్క కాదు కానీ అనుమానం అనే పెనుభూతం కంటే చంపడం పెద్ద నేరం కాదనిపించింది ఎందుకంటే అనుమానిస్తూనే నీ గుండెల్లో తూట్లు పొడిచాడు కార్తిక్ అలాగే ఉంటుంది అనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు నీ పైన అనుమానిస్తూనే ఇక ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు ఒక్క తప్పు చేశావు కానీ నువ్వు పర్ఫెక్ట్ అని నా దగ్గర ఎన్నోసార్లు అన్నాడు లేదు దీపా లేదు ఈ మౌనిత మీ అందరినీ కొట్టినా సరే మీ అందరూ చీకొట్టినా సరే మౌనిత చెయ్యవలసిందే చేస్తుంది కార్తీక్ కోసం ఏమైనా చేస్తుంది ఎంతటి నేరమైనా చేస్తుంది అని చెప్పి ఇక కసిగసిగా మాట్లాడుకుంటూ ఉంటుంది మౌనిత ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్